అత్త మీద కోపం అల్లుడి మీద తీసినట్టు ఆర్టీసీల సమ్మె ఆర్టీసీకున్న అప్పులన్నీ తెలంగాణ పబ్లిక్ మీద పడ్డాయి. సమ్మె చేసిన వాళ్ళు మంచిగానే ఉన్నారు, సమ్మె మీద గరమై కోటలకు పోయిన వాళ్ళు మంచిగానే ఉన్నారు. నడిమిట్ల బాధలు పడ్డ తెలంగాణ పబ్లిక్కే మస్తు తిప్పలు వచ్చింది. మొన్ననే ఆర్టీసీ సంక్షేమమని ఆర్టీసీ అప్పుల కుప్ప నుంచి బయటికి తీసుకురానికి టికెట్ల రేట్లు పెంచి పబ్లిక్ మీద పెద్ద బండనెత్తేసిర్రు. ఇక ఇప్పుడేమో వాళ్ళ కన్ను తాగుడు మీద పడ్డది. తాయటోడు ఎట్లనన్నా అప్పో సొప్పో చేసి తాగుతాడు, వాళ్ళ మీద బండనెత్తేస్తే కిక్కురు మనకుంటే తాగుతరుతి అని రేట్లు పెంచిర్రు. తెలంగాణ ఖజానా కలకలలాడుతున్నదంటే తాగుబోతన్నలు చేయబట్టేనాయే. వాళ్ళ పానాలు ఖరాబు చేసుకొని మరీ తాగి తాగి సర్కారును నడిపిస్తుంటే ఇక ఇప్పుడు వాళ్ళ నోటికాడి బీరు మందును దూరం చేయబట్టే సర్కారు. ఒక్క బీరు మీద 10 రూపాయల కా నుంచి 20 రూపాయల దాకా పెంచిర్రు. ఇక ఫుల్ బాటిల్ మీద 80 రూపాయలు, హాఫ్ బాటిల్ మీద 40 రూపాయలు, క్వార్టర్ మీద 20 రూపాయలు పెంచిర్రు. తాగేటోళ్ళు ఎట్లనన్నా తాగి కాలవడతారనే కదా ఇష్టం వచ్చిన రేట్లు పెంచేది. ఇట్లా పెంచిన రేట్లతోటి 400 కోట్ల రూపాయలు ఇన్కమ్ వస్తున్నదట సర్కారుకు. మరి తాగుబోతన్నలు కూడా సర్కారును ఏమనలేక తాగుడు బంద్ చేయలేక ఈ కోపం ఇంట్లోన్న భార్యలు పిల్లల మీద తీస్తారు కావచ్చు. అట్లగిట్లా చేస్తే దీనికి పూర్తి బాధ్యత తెలంగాణ సర్కార్దే అని మందు రేట్లు పెరిగిందని బాధపడే పబ్లిక్ అనుకోవట్టిరు.